టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు చేపట్టిన బందుకు మద్దతు తెలపడం సిగ్గు చేయడని బీజేపీ సీనియర్ నాయకుడు కారంగటి శ్రీను అన్నారు. కేంద్ర ప్రభుత్వము రైతుల కోసం తీసుకొచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలు రేపు దేశవ్యాప్తంగా బందును పిలుపునిచ్చాయి. ఈ బందులో నిరర్ధకంగా ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది. విపక్షాలు వాటికి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతిస్తున్నామని చెప్పేసి నిన్న ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా ఎవలైనా రైతుకు సంబంధించినటువంటి వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా అంటే అది టీఆర్ఎస్ పార్టీ. మొన్నటికి మొన్న రైతులకు ఇబ్బంది కలిగే విధంగా సన్న రకం వరిని పెట్టండి, దొడ్డు రకం పెట్టకండి, మక్కలు పెట్టకండి, పత్తిని పెట్టండి అని చెప్పేసి రైతుల కోసమే నక్క వినయాలు నటించినటువంటి కేసీఆర్ గారు, మీరు సన్న రకం పెట్టినట్టయితే నేను మద్దతు ధరను ఇప్పిస్తా, సన్న రకం పెడితే మీరు మీకు మేలు జరుగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ మొదట రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. సన్న రకం పెడితే దోమకాటు వస్తుంది, రకరకాల ఇబ్బందులు వస్తాయి, క్రాప్ డ్యామేజ్ అవుతుంది, కాబట్టి మేము సన్న రైతులు పెట్టిన రైతులము ఎప్పుడు కూడా బాగుపడ్డది లేదు, మేము పెట్టామని చెప్పేసి వ్యతిరేకిస్తే మీరు పెట్టండి మీకు నేను అండగా ఉంటా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు సన్న రకం ధాన్యం పండిన తర్వాత నెల నుంచి దాదాపు రైతులు మార్కెట్లో ఉంటున్నారు, ఏ ఊర్లో కూడా సన్న రకం ధాన్యాన్ని కొనడం లేదు, రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా సరైన గిట్టుబాటు ధర లేకుండా రైతులను ఇబ్బంది కలిగించే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము